నేను ఏం చేయలే వానికి ఏ రకంగా సాయం చేయలే దేవుడిచ్చిన వరము నా అదృష్టమో అటువంటి వ్యక్తులు నాకు ఉన్నారు నాకు దొరికినారు మీకు ఎక్కడి నుంచి అలవడింది అసలు అది నా అనుకున్న వారి కోసము ముందు చూడకుండా వాళ్ళు నా కోసం వాళ్ళు నా కోసం అంత చేస్తున్నప్పుడు దట్ ఈస్ మినిమం కట్టసి ఓకే నేను పోవడం వాళ్ళకు చాలా మంది వెనకడి సార్ ఎంత ఉన్నా కూడా వెళ్తే మాకు ప్రమాదం వస్తుందో వాడు ఏదో పోయాళ్ళు వాడు తిప్పలు వాడు పడతాడు అనుకునే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి కానీ బైరెడ్డి సిద్ధార్థ గారు అలా ఆలోచించారు ఎందాకైనా వెళ్ళిపోతుంటారు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది వాళ్ళే అందుకని మీ తాతయ్య యొక్క రాజస్థాన్ అప్పటి నుంచి చూపించుకోవాలనే ఉద్దేశంతో గతంలో మీ తాతయ్య యొక్క వర్ధంతిని కూడా దాదాపు పదివేల పైచలకు జనాన్ని పిలిపించి కూడా చాలా పెద్ద ఎత్తున కర్మకాండ చేశారంట వర్ధంతి చేశారంట కదా మీ తాత గారి సంవత్సరం వర్ధంతి చేశారంట కదా ఎందుకు అంత పెద్ద ఎత్తున జనం మీ బలాన్ని బలగాన్ని చూపించుకోవాలన్నప్పుడు బలగాన్ని బలగాన్ని సార్ పోయినసారి కూడా మీ ఐ డ్రీమ్లో ఇదే ప్రశ్న అడిగినారు మీరు మళ్ళీ కొత్త ప్రశ్న అడిగితే బాగుండు నేను అప్పుడే చెప్పిన దానికి సమాధానము అది మా తాత సంవత్సరం సంవత్సరికం ఆయన మాజీ మంత్రి నీటి ముంపు బాధితులకు దేవుడు అటువంటి వ్యక్తిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో గుర్తు చేసుకోవాలా జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చేసినదే తప్ప మీరు చెప్పినట్ల నేను నా బల నిరూపణ చేయాలని అనుకుంటే నాకు ఎంతసేపండి బల నిరూపణ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎంత బల నిరూపణ చేసినాము మా నామినేషన్కి బల నిరూపణ చేసినాము కొన్ని వందల మీటింగులు పెట్టినాము కడప నుంచి కర్నూలు టౌన్ వరకు ఎక్కడ నా బల నిరూపణ చేపించామన్నా చేపిస్తాను నేను చూపిస్తా ప్రపంచానికి అది దాన్ని బల నిరూపణ అంటారు కానీ ఒక సంవత్సరీకరణ మా తాత వరదంతిని అడ్డం పెట్టుకుని నా బల నిరూపణ చేసుకోవాల్సిన కర్మ నాకేమి కర్నూలు నుంచి కడప వరకు మీ బలాన్ని చూపిస్తారా చూపిస్తా ఏ కాన్ఫిడెన్స్ అంతా పరిచయాలు ఉండేవి బంధువులు ఉండారు స్నేహితులు ఉండారు ఆప్తులు ఉండారు మిత్రులు అందరు ఉన్నారు కాబట్టి చేసి ఉన్నంత మాత్రం అంత బల నిరూపణ సాధ్యం అవుతుందండి అవుతారా అవుతుంది ఓకే ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు కాబట్టి బైరేడు సిద్ధార్థ గారికి ఏటి కేడ్ అన్నట్టుగా మీకు ఫాలోయింగ్ పెరిగిపోతుంది మీ చరిష్మా కూడా పెరుగుతుంది ఫేస్బుక్ ఫాలోయింగ్ ఇంకా ఎక్కువైపోతుంది సోషల్ మీడియాలో ఎక్కువ మీది వైరల్ ప్రతి వీడియో వైరల్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే అంటే ఇప్పుడున్న ఫాలోయింగ్ని ఇంకా పెంచుకుంటూ పోతు ప్రజలకు ఇంకా దగ్గర కావడానికి మీరు ఇంకా సేవ ఇంకా ప్రజలకు మరిన్ని విస్తృతమైన సేవలు అందించడానికి చేయాలంటే నెక్స్ట్ మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనుకున్నారు దీన్ని ఎలా కాపాడుకుంటూ ముందు పోవాలనుకుంటున్నారు అసలు ఈ సమాజం ప్రస్తుతం ఉన్న సమాజంలో పేరు తెచ్చుకోవడం అనేది చాలా సులభం ఒకనొకప్పుడు ఒక స్టేచర్ ఉన్నవాడు ఒక స్టేటస్ ఉన్నవాడు పైన బ్యానర్లు వేసుకుంటాయి అన్నాడు ఇప్పుడు జోవిలో నూట యాభై రూపాయలు ఉంటే ఎవడైనా బ్యానర్ వేస్తున్నాడు కాబట్టి పేరు తెచ్చుకోవడం అనేది చాలా సులభం కానీ తెచ్చుకునే పేరుని నిలబెట్టుకోవడం చాలా కష్టం మీరు అన్నారే ఈ పేరుని కానీ ఈ హైప్ని కానీ ఈ క్రేజ్ని కానీ నాకు మోయలేనంత బరువును తెచ్చి పెడుతున్నాయి రోజు నాకు కూడా మిగతా అందరి యువకుల మాదిరే వారానికి ఒక సినిమా ఫ్రెండ్స్తో బయట తిరగడము తల్లిదండ్రులతో మాట్లాడడము నా కుటుంబంతో గడపాలని చాలా కోరికలు ఉన్నాయి కానీ పంతొమ్మిదేళ్ళ వయసులోనే చెప్పిన కదా తెలియక రాజకీయంలోకి వచ్చినా తప్పక తప్పించుకోలేక నేను రాజకీయం చేస్తున్నా కానీ ఈరోజు ఒక మంచి నమ్మకం ఏమి అంటే జగన్ అన్న ఉన్నాడు మంచి చేయాలనే ఉద్దేశంలో మాత్రమే ఉన్నాడు కాబట్టి మా భరోసా మేము ఎక్కడున్నా మేము ఏమైపోయినా కూడా ప్రజలను కాపాడేదానికి మనకు మంచి నాయకత్వం ఉంది మీ తాతగారు లేరు మీ నాన్నగారు లేరు రాజకీయంగా మీకు సహకరించేవారు లేరు మీ పెద్దనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి సహకారం లేకపోయినా రాజకీయాల్లో ఇంత ఒక ఉత్తుంగ తరంగంలో దూసుకుపోతున్నారు ఎలా సాధ్యమవుతుంది అంటున్నారు ప్రజలను నమ్ముకొని రాజకీయం చేసినాను నేను రాజకీయ నాయకులని నమ్మలే నా వెంట తిరిగే నా స్నేహితులని ప్రజలని నమ్మి తిరిగినాను వాళ్ళే ఆశీర్వదించినారు ఈ స్థాయి ఇచ్చినారు మీ తల్లిదండ్రులు వద్దు వద్దు అంటున్నా కూడా ఎందుకంటే మీ అమ్మగారు కడప జిల్లాలో ఒక మంచి కడప మంచి డాక్టర్ పేరున్న డాక్టర్ అసలు మేడం మీ అన్నగారు కూడా మంచి స్పెషలిస్ట్ అన్నాను ఒక మెడికల్గా బెంగళూరులో వర్క్ చేస్తారు బెంగళూరులో ఉంటారని విన్నాను ఒక ఎఫ్ఏ ఫ్యామిలీ మీరు మాత్రం ఎందుకు తాతగారి వారసత్వాన్ని తాతగారి రాజకీయ నేపథ్యాన్ని నడిపించాలని కంకణం కట్టుకొని రాజకీయాల్లో ఉన్నారా ఏంటి అసలు తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నా ఎందుకు మీరు ఈ ఈ దారిని ఎంచుకున్నారు మా తల్లిదండ్రులు వద్దు వద్దు అన్నారు కానీ ఓటమిని అంగీకరించలేక వీళ్ళందరి ముందర తల దించుకోలేక రాజకీయం చేసిన గెలిచిన ఇప్పుడు వాళ్ళందరికన్నా నాదే పై స్థాయి అని అర్థం గెలిచిన అంటే ప్రభుత్వం నా చేతిలో ఉంది అని అంటే దానికి అర్థం అది ప్రభుత్వం మీ చేతిలో ఉండొచ్చు తల్లిదండ్రులు అని చెప్తున్నా పూర్తిగా చెప్తాను అది అయిపోయిన తర్వాత ఈ రాజకీయంలోకి వచ్చే ముందర నేను చాలా మంచోడిని చాలా మంచోండి కానీ ఆ రోజు నా తల్లికి నా తండ్రికి నా కుటుంబ సభ్యులకి ఈ ప్రపంచానికి నేను నచ్చలే ఈ ఆరు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఈరోజు నేను మంచోడిని కాదు చాలా విలువలు కోల్పోయినా చాలా మారిన కానీ ఈరోజు ప్రపంచానికంతా నేను నచ్చుతున్నా కానీ నాకు నేను నచ్చడంలే ఎందుకు ఎందుకు నచ్చడం లేదు విలువలు అన్నారు ఎలాంటి విలువలు కోల్పోయారు అడ్జస్ట్మెంట్ అనేది అలవాటైంది ఆరు సంవత్సరాల ముందర ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాయినా ఈరోజు అది లేదు కదా తుడుచుకొని పోవాల్సి వస్తుంది తలదించుకోవాల్సి వస్తుంది ఓర్పు పట్టాల్సి వస్తుంది పది మందికి సహనంతో సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈ మార్పు అనేది నాలో నాకే నచ్చడం కానీ ప్రపంచం వేరే రకంగా ఉన్నారా చాలా వేరే రకంగా ఉన్నాయి అనిపించినది చేయాలా మంచి అంటే వెంటనే జరగాల తప్పంటే వెంటనే కండించాలా సూటిగా ఉన్నాయి స్పష్టంగా ఉన్నాయి కానీ ఈరోజు అటగా మారినారా సిద్ధార్థు చాలా మారిన ముచ్చుమరి మీకు ఒక గెస్ట్ హౌస్ లాగా ఉందనుకుంటా కదా ముందు మీ పెద్దనాన్నగారు మీరు ఒకటే ఇంట్లోనే ఉంటాం రెండు ఇల్లు లేం లేవు రెండు ఇల్లు లేవు ఒకటే ఇంట్లోనే ఉంటారు కదా ముచ్చిమరికి అంటే ఎన్నికల సమయంలో నంద్యాల పార్లమెంట్ పరిధిలోది కాబట్టి మానరా శివానందరెడ్డి గారు అక్కడికి మీ పెద్దనాన్నగారు ఆయన ఆహ్వానించారు మానరా శివానంద రెడ్డి గారిని అక్కడ పర్యటనలో బాగా వచ్చింది అక్కడ ఆహ్వానించారు మానరా శివానందరెడ్డి గారు అక్కడికి వస్తున్నట్టు తెలుసుకున్న మీరు కావాలనే నన్ను డ్యామేజ్ చేయడానికే శివానందరెడ్డి ఇక్కడ పిలుస్తున్నా వస్తే తలలు లేస్తాయి అంటూ మీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని అంటుంటారు మరి మారిన బైరెడ్డి సిద్ధార్థ గారు అంత గట్టిగా తలలు లేస్తాయి అని అంత గట్టిగా వార్నింగ్ ఎలా ఇచ్చారు ముప్పై నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో మా పెద్ద మా కుటుంబ రాజకీయ జీవితంలో మా ముచ్చిమారికి వచ్చి ఓటు అడిగినోడు లేడు మా వచ్చి మీటింగ్ పెట్టినోడు లేడు అటువంటిది నా ఊరిలో వచ్చి నన్ను విమర్శించుకుంటా నన్ను తిట్టుకుంటా బైరెడ్డి రాజశేఖర రెడ్డి శివానందరెడ్డి ఇద్దరు ఒకటే వేదిక ఎక్కితే ప్రజలకు నవ్వాలన్నా ఏడు అర్థం కాలేనా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రజలు గౌరవించినారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ప్రజలు గౌరవించినారు కానీ శివానంద రెడ్డితో చేతులు కలపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు మీ రాజ్యమా వచ్చినారంటే మా రాజ్యమే ఎవరు రాకూడదా అందరూ రాజ్యా సమయంలో ఎవరు ఎక్కడికైనా చెప్పలేదు అనవచ్చు కదా మేము రావద్దని ఎంతో ఎవరు వచ్చి ఓటు అడగలేదు ఎవరు చేయలేకపోయారు అది ఎలా అంటే ప్రజలకు అక్కడ అక్కడున్న ప్రజలకు మా పైనుండే ప్రేమ అంతుంది మా పైనుండే అభిమానం అంత ఉంది ఉండొచ్చు ఈ పొద్దున మారొచ్చు ఆయన ఆయన వచ్చి ఓటు అడిగితే తప్పేంటి ఇంతవరకు ఎవరు రాలేదు ఓటు అడిస్తాడు అన్న ఓటు శివానంద రెడ్డి వచ్చి అడగడం వేరు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అతన్ని పిలుచుకురావడం వేరు రెండోది అతను ఓటు వచ్చి అడగాల్సింది పక్కన ఊరంతా అడుగు నా ఇంటికి వచ్చి అడగడం కాదు నా ఇంట్లో మకాం వేయడం కాదు ఒక శత్రువు నీ ఇంటికి వస్తానంటే రోషం పౌరుషము ఉప్పు కారం తినే ఏ మనిషికైనా కోపం అనేది వస్తుంది అదే పౌరుషం అదే ఉప్పు కారం మీకన్నా ముందు నుంచి తింటున్న మీ పెద్దనాన్న కూడా ఉంటుంది మీ పెద్దనాన్న ఫ్రెండ్గా పిలుచుకోవచ్చు కదా ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ గురించి నువ్వు నేను మాట్లాడాలి నువ్వు రంచే ఫ్రెండ్షిప్ అంటావు ఇంకొంచేపు ఉంటాయి లవర్స్ అంటారు అంతకుముందు తెలియదు ముప్పై ఏళ్ళు కొట్టుకున్నప్పుడు తన్నుకున్నప్పుడు సంపుకున్నప్పుడు కేసులు పెట్టుకున్నప్పుడు వారం రోజుల ముందర మా శివానంద శివానందరెడ్డి బ్యానర్లు కడితే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సింపించినాడు పోలీసు వాళ్ళు ఆయన మనుషుల్ని ఎత్తుకపోయి స్టేషన్లో పెట్టుకుంటే బ్యానరు కడితే సరిపోదురా దానికి కాపలా పెట్టుకునే మొగతనం ఉండాలా పెట్టుకోమను అన్నాడు అటువంటి వ్యక్తి మూడు రోజుల్లో విలువలు కోల్పోయి శివానందరెడ్డిని ఊరికి పిలుచుకొని వస్తే ఏం నన్ను ఎదురు తిరగమంటారా లేకుంటే కానీ వాళ్ళు చెప్పే పనికి మళ్ళే మాటలు వినమంటారా ఏ పైన మాట్లాడదాం చర్చకు ఎక్కడ కూర్చుందాం చెప్పమని చెప్పండి ఎవ్వరు లేడా నా ఫ్యాక్షన్ లీడర్లు ఎవరు లేరు వీళ్ళందరూ ఏమంటే వ్యాపారస్తులే డబ్బులు సంపాదించుకునే అని చెప్పి ఫ్యాక్షన్ని అడ్డం పెట్టుకున్నారు కడుపు కాలినప్పుడు కొట్టుకున్నారు కడుపు నిండినాక కలిసిపోయినారు ఏ రకంగా చెప్తావు నువ్వు తలకాయలు లేస్తాయి నేను అట్ట పచ్చిగా మాట్లాడాలి ఆడ కూడా మీ మీరు అడిగినట్ట నేను అడగాలంటే రికార్డు చూపి ఇప్పుడు నువ్వు అడిగినట్ట నేను ప్రశ్నలు అడగడం మొదలు పెడితే నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు రికార్డు చూపి ప్రూఫ్ చూపి అని అడగాలి నేను వాళ్ళు చేసే తప్పు అని చెప్తున్నా రాజకీయం అనేది ఒక విలువలతో కూడి కూడినట్లు చేయాలి శివానంద్ రెడ్డి గారిని రానియకూడదు అని మీరు అల్టిమేటం జారీ చేయలేదు అంటారు రోజు ఎవరు రావు నా ఇంటికి రాకూడదు అని చెప్పిన నా ఇంటికి రాకూడదు అని చెప్పిన అది మీ ఎలా అవుతుంది ఇద్దరు కలిసి ఉన్న ఇల్లు కదా ఉమ్మడి ఆస్తి కదా అన్న బాధ ఉంటుందన్న మా తాత పైన కేసు పెట్టినాడు మా పెదనాయన పైన కేసు పెట్టినాడు నా పైన కేసు పెట్టినాడు మీ పెదనానికే లేని బాధ మీకెందుకు పూర్తిగా చెప్తా కదన్న మీరు ఇన్ని ప్రశ్నలు అడిగితే కానీ పూర్తి నేను ఏం చెప్తాను సమాధానం ఇప్పుడు అంతమంది పైన కేసులు పెట్టినాడు గత ఐదు సంవత్సరాలుగా కనీసం మా గ్రామానికి ఒక పెన్షన్ రానిలే ఒక బిల్డింగ్ రానిలే ఒక లస్కర్ పోస్ట్ చేయించుకుందామంటే మా గ్రామస్తుల్లో మా గ్రామంలో ఉండే పిల్లలకి దాంట్లోనే అడ్డగించినాడు మా గ్రూ మా గ్రామానికి అసలు డెవలప్మెంటే లేకుండా చేసినాడు అటువంటి వ్యక్తి మళ్ళీ నా ఇంటికి వస్తా అంటే ఏం చేయమంటారు మీరే నేను అడ్డుకోకునే ప్రజలైనా అడ్డుకుంటారు కదా ఆ విషయం నేను చెప్పినా తప్ప వస్తే తలకాయలు తెస్తాయి ఫుట్బాల్ ఆడతాము క్రికెట్ ఆడతామని మేము చెప్పలే అంటే గతంలో ఉన్న కోపము అవన్నీ కూడా సహ అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు సహనం మాత్రమే ఉంది బైరేడు సిద్ధార్థ గారిలో చాలా సహనం ఒకసారి టీజీ వెంకటేష్ గారు ఇంటికి వెళ్ళారు మీరు అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల ఊరికే కొరగడానికి ఊరికే మీ దగ్గరకు వస్తేస్తే ఆ కుక్కపిల్ల సంపినూత్ని అనేసి దాని మీద కూడా విసుగుపడ్డారు అంటే సహనం తెచ్చుకున్న టీజీ సహనం తెచ్చుకున్న బైరేడు సిద్ధార్థు ఆ కుక్కపిల్ల మొరుగుతుంటే కూడా సహించలేకపోయారు అంటే సహనం ఎంతవరకు ఉంటుంది ఎవరు టీజీ వెంకటేష్ గారు చెప్పినారా మీకు అంటే మీడియా కదా నాకు తెలుస్తుంటాయి అనమాట వాయినే పక్కన కూర్చొని చెప్పినట్టు చెప్పినారు మీరు ఏదైనా కూడా మీడియా కదా వచ్చేదామని తెలుసుకుంటారని కదా అన్ని ఊరికి గాలి మాటలు అన్నాడికి అంతేనంటారు అంటే గాలికి ఆ గాలి ఇలా నా వచ్చింది అనమాట ఆయన ఇంటికి పోయినప్పుడు ఏదో టీడీపీ పార్టీ విషయంలో పోయినా ఒకటేసారే కలిసినా నా జీవితంలో అదే ఫస్ట్ అదే లాస్ట్ అంతే ఒక్కసారి అంటే పార్టీలో చేరాలి ఏ రోజు అనుకోలేదు కానీ పార్టీ విషయాల్లో అప్పుడు టీజీ వెంకటేశ్వర గారు కలిశారు నారా లోకేష్ బాబుతో కూడా కలిశారు కానీ పార్టీలో పార్టీలో విషయం కూడా మరి చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని విమర్శలు చేసిన మీరు ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఆ పార్టీలో చేరాలని ఎందుకు అనుకున్నారు మీరు అసలుకి ఎప్పుడు చేరాలని అనుకున్నాను నేను టూ ఇయర్స్ బ్యాక్ మా క్యాడర్ ఎవరైతే నిజంగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేసినారో వాళ్ళని అందరినీ కాపాడుకోవాలి వాళ్ళు అప్పటికి కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేసినారు గౌరవ ఫ్యామిలీ అంటే ఈ పక్క కాంగ్రెస్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే ఈ పక్క టీడీపీ వాళ్ళ నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవాలని చెప్పి నేను పోయి కలిసినా తప్ప నాకు పదవి కావాలనో కిరీటం పోయాలనో చంద్రబాబు నాయుడు అవినీతిని నేను సమర్థించాలనో నేను పోయి కలిసలే ఆ తర్వాత ఒక సంవత్సరం రోజులు ఖాళీ ఉన్న తర్వాత ఏది మంచి ఏది చెడు ఏది కరెక్ట్ పార్టీ ఏది తప్పు పార్టీ ప్రజలు ఏ పార్టీ వైపు నిలబడుతున్నారో అని అన్నీ గమనించుకొని ఆలోచించుకొని కార్యకర్తలతో చర్చించి నేను పోయి వైఎస్ఆర్సీపీలో చేరిన తప్ప చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను సమర్థించింది ఏ రోజు కూడా లేదు మేము నారా లోకేష్ను కలిసి కూడా నేను చెప్పిన మాట ఇదే మీరు తప్పు చేస్తున్నారని నేను చెప్పినా తప్ప నన్ను పార్టీలో చేర్చుకొని నేను చెప్పలే సిద్ధార్థ ఇన్ని విషయాలు నువ్వు ఎట్టా మాట్లాడుతున్నావు సిద్ధార్థ నీ వయసు ఇరవై మూడు సంవత్సరాలు కదా అంటే ఆరు నెలలు సబ్జీలు వేస్తే ఎవడైనా మాట్లాడతాడు నువ్వు కూడా మాట్లాడతావు అని చెప్పిన వేస్తే అంత పరిణితి చెందుతారా జీవితంలో మనిషి రెండు చోట్లకి పోకూడదు ఆరోగ్యం బాలేక హాస్పిటల్ పోకూడదు పరిస్థితి బాలేక జైలుకి పోకూడదు ఆ రెండు చోట్లకి పోయి వచ్చినాక ఇక్కడివినా వేస్టే ఎందుకు అలా అంతే జీవితాన్ని నేర్పిస్తాయా హాస్పిటల్లో ఏం నేర్పుతుంది జైలు ఏం నేర్పుతుంది హాస్పిటల్ సాగుని చూపిస్తుంది జైలు జీవితాన్ని చూపిస్తుంది ఇక్కడ చావు చూపిస్తుంది జైలు జీవితం అంటే ఎలాంటి జీవితాన్ని కష్టాలను చూపిస్తుంది బాధలు చూపిస్తుంది తప్పు చేసిన మాత్రమే ఉన్నాడు జైల్లో ఏ తప్పు చేయకుండా అమాయకులు కూడా వచ్చింటారు అటువంటి వాళ్ళు పడే బాధ ఎటుంటుంది మీకు ఎలాంటి జీవితాన్ని నేర్పి ఒక పిల్లోడిని తల్లిదండ్రులు గారాభంగా పెంచుకునింటారు అటువంటి పిల్లోడు ఏ తప్పు చేయకుండా జైలుకు వచ్చింటాడు జైలుకు వస్తేనే అక్కడ పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారి రే నువ్వు పోయి బాత్రూంలో అడుగుపోరా అంటాడు ఆ ఒక్క మాట ఆ పిల్లోడిని ఎంత బాధ పెడతదో మీకు తెలుసా మీరు అడిగారు బాత్రూంలో నేను చూసిన ఆ సంఘటన అని చెప్తున్నాను ఓకే మీరు మాట్లాడే మాట చాలా సులభమైనది బాత్రూంలో అడిగినారా అనేది కానీ అడిగే ముందర ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక ప్రశ్న అడగడం చాలా సులభం కానీ దాని వెనక పక్కన వందల మంది చూస్తుంటారు అది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొన్ని వందల సంఘటనలు ఈ సమాజాన్ని బాధప పెడతాయి మాకెవడు సపోర్ట్ చేయలే ఒంటరిగానే ఎదిగినాం ఒంటరిగానే పురాణాం ఈరోజు కూడా ఒంటరిగానే కూర్చొని ఉన్నాను నేను ఓకే ఇప్పుడు ఒక చిన్న అనుమానం నాకు మీరు అడిగిన ప్రశ్న ఒక అడిగేస్తారు ఈజీగా దాని వెనక ఎంతమంది చూస్తారని మీరు ఆలోచన జైలులో ఉన్నప్పుడు ఖైదీలంతా ఒకరే కదా అలా అన్నప్పుడు మీరు బాత్రూమ్లు కడిగారా అనడంలో అడగడంలో తప్పేంటంటారు ఒక ఖైదీ లోపల ఉంటే గాన అతనితో ఈ పని చేయించాలనే రూల్ కానీ కండిషన్ కానీ ఎక్కడ కూడా లేదు చట్టం అనేది తెలిసిన కాబట్టి నేను అతనితో మాట్లాడగలుగుతా ఆ చట్టం అనేది తెలియదు కాబట్టి ఈ అమాయకులు బలైపోతున్నారనే విషయం మీకు చెప్తున్నాను